ఆగని ఇజ్రాయెల్ బాంబుల వర్షం ఆదివారం శరణార్థి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి నేపథ్యంలో యుఎన్ భద్రతా మండలి అత్యవసర సమావేశం ఐదేళ్లు కూడా నిండని చిన్నారులతో పూల తోటల్లో పన్నులు చేయిస్తున్న బడా పర్ఫ్యూమ్ కంపెనీలు ఇది ముమ్మాటికి బాలల హక్కుల హరణమే అంటున్న హక్కుల సంఘాలు బీబీసీ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ చీకటి కోణాలు దక్షిణాఫ్రికాలో బుధవారం జరిగే ఎన్నికల పట్ల ఓటర్లలో కనిపించని ఆసక్తి ఇళ్ల కొరత ఆర్థిక అసమానతల కారణంగా వర్ణ వివక్ష నాటి పరిస్థితుల నుంచి ఇప్పటికీ యుక్రెయిన్ కు వంద కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజీలో భాగంగా ముప్పై ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు పంపించనున్న బెల్జియం రష్యా దాడుల్ని తిప్పికొట్టడానికి ఇవి చాలా ఉపయోగపడతాయంటున్న పరిమళాలు వెదజల్లే అత్తర్ల తయారీలో మనసుల్ని కలిచివేసే చీకటి కోణాలు ఇదే టాప్ స్టోరీ ప్రపంచంలోనే పేరుగాంచిన కొన్ని పర్ఫ్యూమ్ బ్రాండ్స్ అత్తర్లు తయారు చేసే తమ సప్లై చైన్లలో బాల కార్మికులను ఉపయోగిస్తున్నాయని బీబీసీ పరిశోధనలో బయటపడింది ఈజిప్ట్లో రెండు వేల ఇరవై మూడు సీజన్లో ఐదేళ్ల వయసున్న పసివాళ్లతో కూడా పూల తోటల్లో పనులు చేయించారనేందుకు బీబీసీ సాక్ష్యాధారాలు సేకరించింది అంతేకాకుండా ఈ పిల్లలకు కేవలం ఎనభై రూపాయల కూలిచ్చి రాత్రంతా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు మల్లెపూలు కోయడానికి హెబా తన పిల్లలను తెల్లవారుజామున మూడింటికే నిద్రలేపుతున్నారు ఆ పూల సువాసనను ఒడిసిపట్టడానికి పూర్తిగా తెల్లవారక ముందే పనిలోకి దిగడం చాలా కష్టమైన పనే అయితే ఈ పూదోటల్లో దోమలు మందుల ప్రభావం చాలా ఎక్కువ నా దగ్గర ఒకటే హెడ్ ల్యాంప్ ఉంది నా పిల్లలకు చీకట్లో ఏమీ కనిపించదు ఈ పూల నుంచి గుప్పమ్మని వచ్చే వాసనతో నాకు చెస్టాలజీ వచ్చింది నా పిల్లలకు చర్మవ్యాధులొచ్చాయి వాళ్ళెప్పుడు గోక్కుంటూనే ఉంటారు అంటున్నారు హెబా రాత్రంతా సేకరించిన మల్లెపూలను పూల సేకరణ కేంద్రానికి తీసుకెళ్తారు హెబా ఆమె సంపాదించిన దాంట్లో మూడవ భాగం మల్లెతోటల యజమాని జేబులోకి వెళుతుంది ఈ సంపాదన వారికేటూ సరిపోదు అందుకే ఆమె తనతో పాటు పిల్లలను కూడా పనిలోకి దించారు ఈ పరిస్థితి ఒక్క హెబాదే కాదు ఈజిప్ట్లో రాత్రి ఏడు నుంచి ఉదయం ఏడు మధ్య పిల్లలతో పనిచేయించడం చట్టవిరుద్ధం అయినా కూడా చిన్నారులతో మల్లెతోటల్లో యథేచ్ఛగా పనిచేయిస్తున్నారనేందుకు రెండు వేల ఇరవై మూడులో బీబీసీ చిత్రీకరించిన ఈ దృశ్యాలే సాక్ష్యం ఈజిప్ట్లో మల్లెల వ్యాపారానికి కేంద్ర బిందువుగా ఉన్న అల్ గార్బియా ప్రాంతంలో మొత్తం నాలుగు లొకేషన్స్లో పిల్లలు పనిచేస్తున్నారు వారిలో ఐదేళ్ల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు వీరు ఈ మల్లెలను ఈజిప్ట్లోని కొన్ని ఫ్యాక్టరీల ద్వారా లారియల్ లాంకోమ్ ఇస్టీ లాడర్స్ ఏరిన్ బ్యూటీ వంటి సంస్థలకు ఉత్పత్తి చేస్తున్నారు సురక్షితమైన పని పద్ధతులను ప్రోత్సహించడం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై యుఎన్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని హామీస్తూ లారియల్ ఎస్టీ లాండర్స్ రెండు సంతకాలు చేశాయి ఈ సాక్ష్యాలను యుఎన్ ప్రత్యేక ప్రతినిధి ప్రొఫెసర్ తొమోయో ఒబోకాతా దృష్టికి తీసుకువెళ్లాం ఈ దృశ్యాలను చూస్తే వాళ్ళు ఏమాత్రం నియమ నిబంధనలను పాటించడం లేదని తెలుస్తోంది ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవు ఫలితంగా కార్మికుల మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం దెబ్బతింటున్నాయి ఈ ఆధారాలు ఇక్కడ చిన్నారులతో ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయిస్తున్నారని చెప్పే సూచికలు మా అధ్యయనాన్ని మేము లారియల్ ఎస్టీ లార్డర్ కంపెనీల ముందుంచాం లారియల్ ఇలా స్పందించింది ఏదైనా సమస్య తలెత్తితే లారియల్ దానికి కారణాలేంటో పరిశీలించి తక్షణం ఆ సమస్యను పరిష్కరిస్తుంది మేం ఎన్ని జాగ్రత్తలు తీసుకుని నియమాలకు కట్టుబడి పనిచేస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల లారియల్ సరఫరాదారులు వాటిని సరిగా పాటించడం లేదు రైతులకు నష్టం చేసేలా ముడిసరుకును మార్కెట్ ధర కన్నా తక్కువకు కొనాలని మేం పూల కంపెనీలను ఎప్పుడూ ఒత్తిడి చేయం అని లారియల్ చెప్పింది ఇక ఎస్టీ లాడర్ ఇలా స్పందించింది బాలల హక్కులను పరిరక్షించడానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం ఈ విషయంపై విచారణ జరిపించాలని మేం మా సరఫరాదారులను కోరాం మరింత పారదర్శకతను పెంపొందించడానికి మా సరఫరాదారుల సముదాయాల్లో జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్టీ లాడర్ చెప్పింది మరో అప్డేట్ చూస్తే రఫాలో ఇజ్రాయెల్ ఆపరేషన్ మరింత తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన వైమానిక దాడిలో నలభై ఐదు మందికి పైగా పాలస్తీనీలు మరణించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినప్పటికీ దాడుల్ని ఆపడం లేదు ఆదివారం ఘటనలో మరో వంద మంది తీవ్రంగా గాయపడ్డారని హమాస్ నిర్వహణలోని ఆరోగ్య శాఖ తెలిపింది ఈ ఘటనను ఖండించిన యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుట్రస్ గాజాలో సురక్షితమైన స్థలం అనేదే లేదని అన్నారు ఈ దాడి జరిగిన స్థలానికి పక్కనే ఉన్న భవనంలో ఇద్దరు సీనియర్ హమాస్ లీడర్లను హతమార్చామని ఇజ్రాయెల్ అంటుండగా హమాస్ దీన్ని తోసిపుచ్చింది ఘటనపై ఐడిఎఫ్ దర్యాప్తు ప్రారంభించింది ఇక ఈ అంశంపై చర్చించేందుకు భద్రతా మండలి అత్యవసర సమావేశం కానుంది ఉత్తర అమెరికా బీబీసీ కరెస్పాండెంట్ పీటర్ బోవిస్ అందిస్తున్న రిపోర్ట్ అల్జీరియా పిలుపు మేరకు భద్రతా మండలి అత్యవసర సమావేశం ఈరోజు జరగనుంది ఆదివారం రఫాలో జరిగిన దాడిపై అంతర్జాతీయ స్థాయిలో ఖండనలు ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగబోతోంది కొన్ని నెలల తర్వాత హమాస్ మొట్టమొదటిసారి టెల్ అవీవ్ దిశగా రాకెట్లు ప్రయోగించిన కొద్ది గంటలకే రఫాలో ఈ దాడి జరిగింది కొద్దిసేపటి క్రితం దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు అదొక విషాదకర ఘటన అని ఆయన అన్నారు దీనిపై దర్యాప్తు జరిపిస్తామన్నారు అయితే హమాస్కు వ్యతిరేకంగా తమ యుద్ధం కొనసాగుతుందన్నారు ఆదివారం నాటి ఘటనపై ప్రముఖ అంతర్జాతీయ నేతలు ఆందోళన ప్రకటిస్తున్నప్పటికీ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది రఫాలో పరిస్థితి భయంకరంగా ఉందని దీనికి ముగింపు పలకాలని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరిస్ అన్నారు నిర్దోషులైన ప్రజలు నిర్వాసిత పాలస్తీనీయులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్ష బాధ్యతలను లాంఛనంగా చేపట్టనున్నారు షరీఫ్ తన ఆస్తుల వివరాలను దాచిపెట్టిన కారణంగా ప్రధాని పదవి నుంచి తొలగాలని ఆ దేశ సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడు జులై ఇరవై ఎనిమిదిన ఆదేశించింది ఆ తరువాత ఆయన పార్టీకి నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలగాలని కోర్టు ఆదేశించింది ఎనిమిదేళ్లు గడిచిన తర్వాత నవాజ్ ఇప్పుడు మళ్లీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నారు ఒక మరో స్టోరీ చూస్తే బుధవారం దక్షిణాఫ్రికాలో ఎన్నికలు వర్ణ వివక్ష అంతమయ్యాక ఇవి ఏడోసారి జరుగుతున్న ప్రజాస్వామ్య ఎన్నికలు అయితే కొందరు ప్రజలు ఇప్పటికీ భౌగోళికంగా వర్ణ వివక్ష రోజుల్లాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్నారు కేప్టౌన్ నగరంలో ఈ తేడా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ప్రత్యేక కథనం కేప్టౌన్లోని ఈ పాడుబడిన ఆస్పత్రి ప్రస్తుతం ఆక్రమణలో ఉంది ఇందులో రోగులకు బదులు కొందరు అద్దుకుంటున్నారు ఇది ఒకప్పుడు మహిళల టాయిలెట్ ఇప్పుడిది నా వంటగది నా ఇల్లు ఇక్కడ నాకు చాలా బాగుంది నిరుపయోగంగా ఉన్న ఆస్పత్రి ఇప్పుడు చాలామందికి నివాసంగా మారింది ప్రభుత్వం తమకు ఇళ్లుస్తుందని ఎదురు చూసి విసిగిపోయిన జనం చివరకు ఇలా ఆక్రమణకు దిగారు ఇందులో దాదాపు పదిహేను వందల మంది నివసిస్తున్నారని ఈయన చెబుతున్నారు ఇళ్ల కొరతకు పరిష్కారం కనుగొనాలనే ఒత్తిళ్లు చాలా ఉన్నాయి కానీ ఎక్కడా అనేదే అసలు సమస్య పేదలను సాధారణంగా నగర శివారు ప్రాంతాలకు తరిమిస్తుంటారు కానీ వీరు ఆక్రమించుకున్న ఆసుపత్రి సిటీ సెంటర్కు దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి ఇక్కడున్న ప్రభుత్వ భూమిలోంచి నగరం లోపలికి వెళ్లేందుకు దారివ్వచ్చు ప్రభుత్వం దాని తలుపులు తెరవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు తీవ్రమైన ఇళ్ల కొరతను కమ్యూనిటీల మధ్య విభజనను చవిచూస్తున్న ఈ నగరం నడి మధ్యలో ఉన్న స్థలాన్ని ఇళ్ల నిర్మాణానికి కాకుండా కార్ల పార్కింగ్ కోసం ఉపయోగించటాన్ని ఏ కోణం నుంచి చూసినా సమర్థించలేము కమ్యూనిటీల మధ్య విభజన కేప్టౌన్ లో ఉన్నంత ఎక్కువ బహుశా ప్రపంచంలో మరెక్కడ ఉండకపోవచ్చు నాటి వర్ణ వివక్ష చట్టాల ద్వారా రూపొందించిన ఈ నగరం మధ్య భాగంలో అందమైన ప్రాంతాలను అతి చిన్న మైనారిటీ అయిన తెల్ల జాతి కోసం రిజర్వ్ చేశారు ప్రజలు ఇప్పటికీ పేదరికం కోరల్లోనే ఉండిపోవడంతో ఇప్పటికీ అదే పరిస్థితి కనిపిస్తుంది ఉదాహరణకు కాయలిచ్ఛ్యా టౌన్షిప్ ను చూడొచ్చు ఇల్లు కట్టిస్తామనే హామీని ప్రభుత్వం కొంతవరకు నెరవేర్చినప్పటికీ అవి ఏమాత్రం సరిపోవు పైగా అవి సిటీ సెంటర్ నుంచి చాలా దూరంలో భూమి చౌకగా దొరికే చోట కట్టించారు దాంతో వర్ణవివక్ష కాలం నాటి విభజన రూపుమాసిపోవడానికి బదులుగా చాలా చోట్ల అది మరింత గట్టిపడింది అయితే ఒక కొత్త పరిష్కారానికి సంకేతాలు కూడా ఉన్నాయి నగరంలో ఉద్యోగాలకు సేవలకు దగ్గరగా ఉండే చౌక ఇళ్ల నిర్మాణం మోడలిది ఇంటి సాయం కోసం ఆరు లక్షల మంది ఇంకా ఎదురుచూస్తున్నారని ఈ ప్రాంతీయ మంత్రి అంటున్నారు ఇప్పుడు తాము దానిపైనే పనిచేస్తున్నామని అన్నారు వచ్చే ఐదేళ్లలో ఇళ్ల నిర్మాణం చాలా వరకు పూర్తి చేస్తామని మేము నమ్మకంతో ఉన్నాం ఇలాంటివి మొత్తం ఇరవై తొమ్మిది సామాజిక గృహ నిర్మాణ ప్రాజెక్టులు ప్రస్తుతం వేర్వేరు దశల్లో ఉన్నాయి కానీ వీటికి బడ్జెట్ కేటాయింపులు తక్కువ అలాగే ఎప్పటికి పూర్తవుతాయనే స్పష్టత లేదు దాంతో భవిష్యత్తుపై పెద్దగా ఆశలు లేవు కాయలుష్యాలో రేకుల షెడ్కు అవతల జీవితమే తెలియని నోలియమాకైతే ఏ ఆశలు లేవు తనకొచ్చే అతి తక్కువ జీతంలో పావుభాగం పనికి వెళ్లి రావడానికి ట్రాన్స్పోర్ట్కే ఖర్చు అవుతుంది ఎన్నికలతో ఇది మారుతుందనే ఆశలు ఆమెకి లేవు నేను ఈసారి ఓటు వేయట్లేదు ఓటు వేసి వేసి అలసిపోయాను గతంలో వేసిన ఓట్లతో ఏ మార్పు రాలేదు నేనిప్పటికీ ఇక్కడే బతుకుతున్నాను స్టిల్ అం స్టేయింగ్ ఏ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష అంతమయ్యాక అందరికీ రాజకీయ హక్కులు స్వేచ్ఛ లభించాయి కానీ ఏడో దఫా ప్రజాస్వామ్య ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో అసమానతలు ఇప్పటికీ దేశాన్ని రెండుగా విభజిస్తున్నాయి ఇది వాళ్ళ బీబీసీ ప్రపంచం మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం బాయ్